సిద్దిపేట జిల్లా నంగనూర్ మండలం ముండ్రాయి నరసింహస్వామి గుట్టపై గల వేప చెట్టు హనుమాన్కు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా నంగనూర్ మండలం నరసింహస్వామి గుట్టపై శ్రావణ మాసం చివరి శనివారం సందర్భంగా వేప చెట్టుకు ఉన్నటువంటి హనుమంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నామరూప నరసింహస్వామి ఇక్కడ మునులు తపస్సు చేస్తే స్వామివారు ఇక్కడ ఉద్భవించాడు. కొన్ని వేల సంవత్సరాల నుంచి భక్తుల కోరికలు తీర్చుకుంటూ సమస్త పరివారాయ సర్వ రక్షక నరసింహాయ అని ఇక్కడ జపాలు చేస్తున్నారు. నరసింహస్వామి మాలలు కూడా వేస్తున్నారు. సర్వ రోగ నివారిణి హరవే గురవే నమస్తే నరసింహం. ఇక్కడ అయ్యా మాతా నరసింహ అంటే తల్లి లెక్కనే లాలిస్తున్నాడు. పితా నరసింహాయ అంటే తండ్రి లెక్కనే లాలిస్తున్నాడు. ఇక్కడ భక్తులకు కొంగు బంగారం లెక్క ఇలవేల్పు లెక్క స్వామి ఉద్భవించాడు. చాలా మహారాష్ట్ర నుంచి వస్తారు, హైదరాబాద్ నుంచి వస్తారు, కరీంనగర్ అన్ని తెలంగాణ ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఇక్కడ నరసింహస్వామి అష్టముఖ గండభేరుండ లక్ష్మీ నరసింహస్వామి. ఆ గండభేరుండ ఆకారంతో ఆదిశేషుని అవతారంలో ఇక్కడ చుట్ట చుట్టి కూర్చున్నాడు. మీద శిఖరం కూడా ఉంటుంది. ఇక్కడ పూర్వకాలం నుంచి నమిలికొండ వంశస్థులు పూజలు నిర్వహిస్తున్నారు. నమిలికొండ వంశస్థులు పూర్వం నుంచి పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఇక్కడ ఉడుపులు కూడా కడుతున్నారు. సంతానం గురించి కళ్యాణం జరగకపోయి ఉడుపులు కడతారు. ఇక్కడ నరసింహస్వామి ఆంజనేయ స్వామి ఉద్భవించాడు. ఈ తల్లి వృక్షము వేల సంవత్సరాల నుంచి ఉంటున్నది. మా తండ్రి నుంచి మా తాత నుంచి చూశారట ఇక్కడ.